Hi, hello, namaste, good morning, good afternoon and good evening, my dear mamas and mamas. Tellarindo ee mama ane karyakramamlo Telugu NRI radio lo mama vachese. No vachesnao sare gani era idi live a recorded a. ఆ లైవే సమయం ఇప్పుడు సరిగ్గా 6:40 అవుతుంది. 4వ తారీఖు బుధవారం 2020 నవంబర్. ఓకే, అండ్ హైదరాబాద్లో చాలా అంటే చాలా చలిగా ఉంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొత్తం చలియే, ఎండ లేదు, ఏం లేదు. ఏదో మార్నింగ్ అలా ఒక గంట సేపు మనం బలవంతంగా పిలిస్తే వచ్చో గంట సేపు ఉండిపోతారు చూడండి, అట్లా వచ్చిపోయింది. సో ఇప్పుడు అందరూ వాళ్ళ బీర్వాలోకి వెళ్ళేసి స్వెటర్స్ అన్నీ కూడా తీసేసి చక్కగా ఉతుక్కొని ఐరన్ చేసుకొని వేసేసుకుంటున్నారు, మఫ్లర్స్ తీసుకుంటున్నారు. రకరకాలుగా ఈ చలి నుండి ఎలా తట్టుకుందామో. మొన్నటి వరకు వర్షాలతోటి ఓలొల్లి, ఇప్పుడు చలి పులి మనల్ని వెంటాడుతుంది. కాబట్టి చలి పులిని ఎలా అయినా కూడా మనం తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. విలేజ్లో ఏం చేస్తారు తెలుసా, మార్నింగ్ అరౌండ్ 5-5:30 చక్కగా చలిమంట వేసుకుంటారు వాళ్ళు. చలిమంట వేసేసుకొని టీ ఉంటే టీ తాగుతారు, లేదంటే టీ తాగొచ్చిన తర్వాత నుండి కూర్చుంటారు. కూర్చోకడ ముందు అక్కడనే టీ పెట్టుకొని తాగిన సందర్భాలు కూడా చాలా ఉంటాయన్నమాట. లేదంటే ఓ బీడీ అంటూ పెట్టేస్తారు. అబ్బా ఎంత వేడిగా ఉందిరా, మంచి ఉంది అని కదా. సో ఈవినింగ్ టైంలో కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఇలాగే చలిమంట వేసుకుంటూ ఉన్నారు దగ్గర ఈవినింగ్ కాలనీలో. అందరు లేడీసు ఎవరికి తోచింది వాళ్ళు ఏదో ఇంట్లో చేస్తూ ఉన్నారు. ఒక ఆమె అడిగిందనమాట, ఒక ఆయన అడిగాడు, ఏమండి ఇక్కడ కాలనీలో అందరం చలిమంట వేస్తున్నాము, చలి విపరీతమైనటువంటి చలి పెడుతుంది కదండి, మీ ఇంట్లో ఏమైనా పాత వస్తువు ఉందా అని అడిగిందట. మా ఇంట్లో పాత వస్తువు అంటే మా అత్తగారి తప్ప ఏమి లేదు అన్నాడు. అమ్మో ఇవి ఈ బాబత అని చెప్పేసి మనోడు వెళ్ళిపోయాడు అనమాట. బట్ మంచి ఉంది క్లైమేట్ అయితే, చాలా అంటే చాలా బాగుంది చక్కగా. ఇక ట్యాంక్ బండ్, ఇంతకుముందు ట్యాంక్ బండ్ నుండి వస్తూ ఉన్నాను. ఏమన్నా ఉందా అసలు, చల్లగా గజ 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 ఉనుక్కుంటూ. ఈ టైంలో చాలామంది ఉనుక్కుతూ ఉంటారు, అంటే జనరల్గా ఈ పంచంలో పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఉనుక్కుతూ ఉంటారు. ఏంటి మహేష్ గారు ఉనుక్కుతున్నారేంటండి, మీ భార్యకు చూసి ఉనుక్కుతున్నారా? లే అబ్బేం లేదండి, భార్యకు చూసి నేనైనా వణుకారండి, చలి కొనుక్కున్నాను లేదా. ఇదో అడ్వాంటేజ్. ఇంకా బోల్డని కబులు మనం మాట్లాడుకోవాలి ముందుగా. సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శోభా గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శోభా గారు. అలాగే ఈరోజు టబ్బు పుట్టినరోజు, సో టబ్బుకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏ ఆమెకు ఎన్ని సంవత్సరాలు, 40, 42, 43, 44 సంవత్సరాలు వచ్చినా కూడా ఎలా మెయింటైన్ చేస్తారండి, ఆ అందం ఎలా మెయింటైన్ చేస్తారు వాళ్ళు, నాకు అసలు అర్థం కాదు. అన్నం తింటున్నారా, అందం తింటున్నారా, అర్థం కాదు. ఎనీవే ఇండస్ట్రీలో ఇద్దరిని చూస్తే భలే ఆనందం వేస్తుంది నాకు. ఒకరు నాగార్జున, ఇంకొకరు టబ్బు. ఎందుకురా ఆనందం వేస్తుంది అంటే వాళ్ళు డైట్ బాగా మెయింటైన్ చేసి హెల్తీగా మెయింటైన్ చేస్తారు కదా. సో ఇటువంటి కబులు మనం చాలా మాట్లాడేసుకుందాం. ఓకే, మరి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ని రోజులు తిట్టుకున్నారు, అరే అంత బాగానే ఉందిరా, అంత బాగానే మర్పిస్తున్నావురా నువ్వు, నువ్వు నిన్నెక్కడ వేణో బిడా, ఈ మొన్నెక్కడ వేణో అనుకుంటున్నారు. ముందు అది చెప్పు, ఇది చెప్పిన తర్వాత అరే చాలామంది పుసుకున్న వీనికేమైనా పాజిటివ్ వచ్చిందా అని మేము అనుకుంటున్నాం. నా నా నాటువంటి మంచి వాళ్ళకి రాదండి. ఓకే, ఎందుకు రాదు అంటే నేను రోజు చింతకాయ పచ్చడి తింటా, సిట్రిక్ ఎక్కువగా తీసుకుంటా అనమాట. పులుపు అంటే ఒకప్పుడు ఏదో పులుపు అంటే చిచ్చి అనేవాడిని. ఈ మధ్య మా మమ్మీ ఉసిరికాయ పచ్చడి పెట్టించింది మొన్న వచ్చేటప్పుడు. వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటే టమాటా పచ్చడి పెట్టించేసింది. అలాగే విటమిన్ సి ట్యాబ్లెట్ వేసుకుంటాను, అండ్ అలాగే వీటన్నింటిని పక్కన పెట్టేస్తే నేను ఎక్కువగా తినేది ఒక ఫ్రూట్ ఉంటుందండి, సంత్రా. మార్కెట్లోకి సంత్రాలు వచ్చేసేయండి, సాయంత్రం కారకంటే చాలా బాగున్నాయి.
సంత్రాలు అంటే ఇప్పుడిప్పుడే కొన్ని చూస్తే కొన్ని పుల్లగా ఉన్నాయి, కొన్ని సంత్రాలు మాత్రం అసలు సీడ్లెస్ ఉన్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయి తీయగా సంత్రాలు భలే. డైలీ మనం 4, 5, 6, 7 తిన్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా ఒకటి తినేసి వస్తున్నాను. ఆ స్మెల్ అది ఇది చాలా బాగుంటుండే. చిన్నప్పుడు మనం సంత్రా తిన్న తర్వాత అది సంత్రా ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కుని మనం వేరేవారి కళ్ళ కొట్టినాం అనుకో, వాళ్ళ కళ్ళు మండుతుంటే మనకు ఆనందం. అదే ఆనందం ఇప్పటికే అర్థం కాదు. బట్ నా అంతలో నేను కళ్ళలో కొట్టి చూసుకున్నాను, ఏమనిపించలే. అంటే కాసేపు ఇట్లా అనిపించేసింది, బట్ ఎందుకో మళ్ళీ మంచిగా అనిపించేసింది అనమాట. మీరు నా దగ్గర ఉన్నారనుకోండి, ఖచ్చితంగా సంత్రా కిచక్ అన్నా అనుకో మీ కళ్ళలో పడిపోద్ది డెఫినెట్గా. వెల్ మామాస్ అండ్ మామీస్, మరి శోభగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాం, అలాగే టాబో గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాం. ఈరోజు బుధవారం కాబట్టి చక్కని భక్తుల సమర్థమైనటువంటి పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. రాముడు అంటే నాకు చాలా ఇష్టం, సీత అంటే నాకు చాలా ఇష్టం, లక్ష్మణుడు అంటే కూడా చాలా ఇష్టం, అసలు రామాయణం అంటేనే నాకు చాలా ఇష్టం. అలాగే మరి మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూసినటువంటి పాపికొండలు మొన్నటి వరకు వాళ్ళు క్యాన్సిల్ చేశారు. యాక్చువల్గా ఆ మధ్య ఒక ఇన్సిడెంట్ అయింది కదా, ఆ ఇన్సిడెంట్ అయిన కంచెల్లి పాపికొండల్ని వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే ఎక్కడ కూడా. కానీ పాపికొండలు లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, చక్కగా ఇంకా మీరు పాపికొండలోకి వెళ్ళేసి చక్కగా బోట్ షికారు చేయొచ్చు. దాదాపు 14 నెలల తర్వాత ఈ మార్గంలో తిరిగి పర్యాటకం మొదలవుతుందన్నమాట. ఈ నెల 2వ వారంలో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పర్యాటక శాఖ నుంచి 2 బోట్లు మరిన్ని ప్రైవేట్ బోట్లకు అనుమతిచ్చే అవకాశం ఉంది. కచ్చులూరు బోటు ప్రమాదం అనంతరం గతేడాది సెప్టెంబర్లో పాపికొండలో బోటు షికారు ఆగిపోయింది. ఇప్పుడు చక్కగా భద్రాచలం వీక్షించి అక్కడి నుంచి వెళ్ళి పాపికొండలకు వెళితే ఎంత బాగుంటుందండి. నిజంగా కూడా ఆ టూరు అంటే నేను ఒక్కసారి వెళ్ళాను, బట్ మళ్ళీ 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 ఆ టూర్ వెళ్ళాలని, ఆ టూర్ డెఫినెట్గా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. రండి మనం భద్రాచలం వెళ్ళేసి అలా పాపికొండలు చూసి వచ్చేద్దాం తొందరగా. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ మనల్ని కిరాణా షాపు పంపించింది అనుకో, సరే మహేష్ కిరాణా షాప్లోకి వెళ్ళేసి కొన్ని కోడిగుడ్లు అవి ఇవి తీసుకురాపోనా అని చెప్పేసి అన్నావు అనుకో, సరే జాగ్రత్తగా తీసుకోనరా, నువ్వు మొన్న వచ్చేటప్పుడే అన్ని పగులు కొట్టుకొని వచ్చావు. సరే అమ్మా జాగ్రత్తనే తీసుకొస్తాను అని చెప్పేసి, సేటు కొన్ని కోడిగుడ్లు ఇవ్వరా అని చెప్పేసి ఆ కిరాణా సామాను అంటే ఇన్స్టెంట్గా దొరికే కిరాణా సామాన్ ఏమవుతుందో అవన్నీ తీసుకున్న తర్వాత కిరాణా షాపు ఆయన ఉంటాడు కదా, ఆయన సేటు కొంచెం చక్కెర పెట్టవా, లేదంటే సేటు కొంచెం బెల్లమియ్యవా. ఆయన మొన్న గుర్తు చేస్తున్నాను, దా బిడ్డ ఇస్తుందా బెల్లమా చెప్పచ్చు. అంటే మనమే కాదు ఎక్కడ అంటే చిన్నపిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తే ఆయన చాక్లెట్ ఇవ్వడము, బిస్కెట్ ఇవ్వడము, లేకుంటే చక్కెర పెట్టడము, బెల్లం ఇవ్వడము, చాలా గమ్మత్తు ఉంటుంది కదా. ఎస్, సో ఇక మనం మళ్ళీ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే అమెరికాలో చాలా ఉత్కంఠమైనటువంటి పరిస్థితి, బైడెనా ట్రంపా ఎవరు గెలుస్తున్నారు ఏంటి. బట్ డెఫినెట్గా ఎవరు గెలుస్తారో తెలుసా, నేను మాట చెప్పగలను. మొన్న అమెరికా వాళ్ళు మీరేమన్నా చెప్పగలరా అమెరికాలో ఎవరు గెలుస్తారని చెప్పేసి? ఆ ఏమున్నది నువ్వు చెప్పేది ఏంది మామ, ఎవరికి కోట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు అయిపోయి. అఫ్కోర్స్ ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు, అఫ్కోర్స్. సో బట్ ఎనివే ఆయన కాస్త ముందున్నాడు, ఈయన కాస్త వెనుకున్నాడు. మొత్తానికైతే దగ్గరలోకి వచ్చేసారు, ఒకరికి 200, ఒకరికి ఇంకేదో 170, 180 ప్లస్ ఉన్నట్టున్నాయి. ఓకే మ్యాటర్లోకి వెళ్ళిపోతే అమెరికా వాళ్ళకి టైం చేంజ్ అయిపోయింది, ఇంకా మిగతా యూకే వాళ్ళకి కూడా టైం చేంజ్ అయిపోయింది, అలాగే మిగతా కంట్రీ వాళ్ళకి కూడా టైం అంతా చేంజ్ అయిపోయింది కదా. బట్ కొందరికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొందరు మన షో మిస్ అయిపోతారు, కొందరు అరే మామ తెల్లారంగానే 6 గంటలకు వస్తుంది ఎవరు లేస్తారు మామ అని చెప్పేసి కొందరు అనుకుంటూ ఉంటారు అనమాట. కొందరు రికార్డెడ్ ఉంది కదా మామ తెల్లారైనా ప్లే అవుతా అని చెప్పేసి మరికొందరు. ఈ సమయం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మనం ఏం చేయలేము దాన్ని. ప్రకృతి ఎలా మోల్డ్ చేస్తే డెఫినెట్గా మనం అలా మోల్డ్ కావాలి. సమయం చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ మీకు ఒక విషయం తెలుసా, ఎప్పుడు కూడా చేంజ్ కానటువంటి సమయం ఒకటి ఉంది. ఆ సమయమే కానీ అది చేంజ్ కాదు. ఇంతకీ ఏంటది, ఈరోజు మనం తీసుకున్నటువంటి ఒక చిన్న చిలిపి ప్రశ్న,
ఓకే. ఇక రెండో చిలిపి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ టైంలో అమెరికా వాళ్ళకి గజ 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 ఉనుకుతూ ఉంటారు వాళ్ళు. దేనికి? రిజల్ట్ కోసమా? హ్యాబే, అదే ఎవడు గెలిస్తే మనకేది మావా అనుకుంటారు. ఎందుకు వాళ్ళు గజగజ ఉనుకుతుంటారు ఈ టైంలో అంటే, ఇప్పుడిప్పుడే మంచు పడుతుంది. అలా ఈ టైంలో కిచెన్లోకి వెళ్ళేసి చక్కగా పాలు వేడి చేసి అందులో కాఫీ పౌడర్ వేసుకొని, ఎక్కువేయండి కాఫీ పౌడర్, కొంచెం ఎక్కువేయండి, మరీ అంత తక్కువద్దు. లైట్గా షుగర్ యాడ్ చేసుకొని, లేకుంటే షుగర్ క్యాప్సిల్స్ ఏదో వేసేసుకొని అలా కాఫీ పట్టుకొని మంచి స్మెల్తోటి మీ డోర్ ఓపెన్ చేస్తే చక్కగా మంచు అలా పడుతూ ఉంటుందన్నమాట. తీరే టైం చూస్తే మీ కారు మీద మొత్తం మంచి ఉంటుంది. ఇలా ఒకే అపార్ట్మెంట్ పక్కన ఒక 7-8 కార్లు పెట్టేశారనుకో, ఆఫీస్కు తొందర పోయే టెన్షన్లో మీరు, బేబీ ఈ కారు మొత్తము ఐస్ పడింది, దీనంతా క్లీన్ చేయాలని చెప్పేసి మీరు మొత్తం క్లీన్ చేసిన తర్వాత అది పక్క వాళ్ళ కారు అయిందనుకో, అదిరిపోదు. అమ్మా ఎవడు ఎక్కడ పార్క్ చేస్తుండో అర్థం కాలేదు, ఇంతసేపు నేను కష్టపడి ఓపెన్ చేసింది పక్కోని కారా అని చెప్పేసి కార్ అలా క్లీన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు అక్కడ మంచు పడుతుంది, మాకు ఇక్కడ మల్లెలు గుఫాలు ఇస్తూ ఉన్నాయి, ఏంది టెన్షన్, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక చిన్న బాబు చాలా క్యూట్, అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి వాడికి. మమ్మీ నాకు ఒక 10 రూపాయలు ఇవ్వా, చాక్లెట్ కొనుక్కుంటా అనగానే, 10 రూపాయలా? నా దగ్గర లేవు. మమ్మీ నువ్వు నాకు 10 రూపాయలు ఇస్తే నాన్నకి పని మనిషి ఏం చెప్పిందో చెప్తా. అవునా? నాన్నకి పని మనిషి ఏం చెప్పిందిరా? సరే ఇక 10 రూపాయలు తీసుకో, అవి ఇప్పుడు చెప్పు. ఏం చెప్పిందంటే, నాన్నకి పని మనిషి జీతం పెంచమని చెప్పింది. పిల్లలు అలా కూడా ఉంటారు. ఎస్, అలాగే మనతో మాట్లాడడానికి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. హాయ్ మణికంఠ, ఎలా ఉన్నారు? అవునా, వాట్సాప్ ఏంటి మామా అన్నావు, వాట్సాప్ అంటున్నారంటే నవ్వుతారు కదా, ఎలా ఉన్నారు మామా అంటే వాట్సాప్ అనగానే నాకు భయం అయింది, వాట్సాప్ కాల్ ఏమైనా చేసినావా ఏందని. విజయ దేవరకొండలో వాట్సాప్ వాట్సాప్ బేబీస్ అని చెప్పేసి అంటున్నావా? వాట్సాప్ మావా అంత అనుభవి, వాట్సాప్ బానే ఉన్నా. వాట్సాప్ వేరు, వాట్సాప్ వేరు మావా. ఏంది కన్ఫ్యూజ్, నేను ఇప్పుడిప్పుడే దుకాణం ఓపెన్ చేసి కూర్చున్నా, ఇంత కన్ఫ్యూజ్ అవసరమా నాకు? ఏమి ఎన్నో ప్రాబ్లం, మరి కన్ఫ్యూజ్ చేయాలి మామా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయబోతే మనం మీరు ఎందుకు మామా? అంతేనట. ఓకే బాగుంది. మీ దగ్గర చలి పెడుతుందా? ఇవాళ నుంచే స్టార్ట్ అయింది మామా కదా, అన్ని ప్లేసుల్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో విషయం మామా మహి, ఇదే కదా మీకు కావాల్సింది మహి. నన్ను మామ అంటే చాలు మామ, మహి అంటే ఎందుకులే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా. మహి అనగానే బాగుంటుంది మామా అన్నవా. నీకు నీకు ఎలా అనిపిస్తే అలా పిలిచేది మామా. ఓకే, మరి చలికాలంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుందా లేదా? వేడివేడిగా? అవును తినాలనిపిస్తుంది మామా. ఓకే సరే, మంచిగా ఏమన్నా వేసుకొని తినేసేయి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కువగా చలి ఎక్కడ పడుతుందో తెలుసా మీకు? మంచు ఎక్కడ పడుతుందో తెలుసా? మంచు ఎక్కడ పడుతుందా? హిమాలయాల్లో. వెరీ గుడ్ ఆన్సర్. ఓకే, మంచి ఆన్సర్ చెప్పారు. టబు యాక్ట్ చేసినటువంటి మూవీలో, టబు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పు? అది గ్రీక్ వీరుడు. గ్రీక్ వీరుడా? ఏ అంటే ఏంది, ఏం గుర్తొస్తుంది అందులో? తన్ని అంటారు కదా అమ్ములు పేరు పెట్టి పిలిచి పండు 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 అని పిలిస్తే నచ్చదు తనకు. నాగార్జున గారు నేర్పిస్తారు అంటారు పండు అనగానే తను ఇటు కళ్ళు పెద్ద చేసి అన్నం తినకుండా కూర్చుంటది అన్నం తినేటప్పుడు. అవును, అది ఆ సీన్ బాగుంటది బాబు. నిన్నే పెడతా మూవీ ఉంది కదా. అవును, సో మనం గ్రీక్ వీరుడు మనం ఆ పాట వేసేసుకుందామా మామా? చెప్పండి.
అయితే పిల్లగాడు స్కూల్కి వెళ్ళిండు, అయితే హోంవర్క్ చేసుకుంటారా రేపు, నాకు హోంవర్క్ నువ్వు చేసుకొని నాకు రావాలి అనగానే సరే సరే మేడం అది ఇది అంటాడు. ఇంటికి వెళ్తాడు, ఇంట్లో వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి హోంవర్క్ చేసుకున్న టైంకి వీళ్ళ అమ్మ నాన్న కొట్టుకుంటారు పిల్లగాడి అమ్మ నాన్న. ఓకే, కొట్టుకోగానే పిల్లగాడు ఇంకా ఏం నానా అమ్మ అమ్మను కొడుతున్నా ఏంటి అని అనగానే మీ అమ్మ నన్ను నువ్వేం ఇంత లేట్కి వస్తున్నావు అని అడిగింది, ఎంతగా కొట్టానా అని అంటాడు. ఇంకా అనగానే ఇంకా అది కాదులే నువ్వు తొందరగా రావాలి, మరి మీ ఇంట్లో ఉంది మీ వద్దనే కదా అని అంటాడు పిల్లగాడు. ఓకే, అయితే ఇంకా మరుసటి రోజు స్కూల్కి వెళ్తాడు. ఇంకా స్కూల్కి వెళ్ళంగానే ఏంద్రా హోంవర్క్ ఏమని చెప్పాక హోంవర్క్ చేయలేదు అంటే, మేడం నిన్న మా అమ్మ నాన్న కొట్టుకున్నారండి ఎందుకని నేను హోంవర్క్ చేయలేదు అంటే, మిమ్మ నాన్న కొట్టుకున్నందుకు హోంవర్క్ చేయడానికి ఏం సంబంధం అంటే, కొట్టుకుంది మా అమ్మ నాన్న మా పుస్తకాలతోనే రండి అందుకే హోంవర్క్ చేయలేదు అని అని అంటాడు. వెరీ నైస్ సూపర్ ఎరా, చెప్పులు కూడా వేసుకోవా, షూస్ కూడా వేసుకొని రాలేదు ఏంద్రా అంటే, షూస్ తోటి కూడా కొట్టుకున్నారు మేడం అని చెప్పేసి అంతేనా? వండర్ఫుల్ మామ, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా మంచి జోక్ చెప్పేశారు మామ. వెల్ మామస్ అండ్ మామీస్, అలాగే టబు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? అలాగే ఈ ప్రపంచంలో ఎక్కువగా ఎక్కడ మంచు కురుస్తుందో మీకు తెలుసా? మంచు పడుతుందో మీకు ఏమన్నా తెలుసా? ఈ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి విన్నర్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తారు. అండ్ ఆల్ ద వే గ్రీక్ వీరు నుండి బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇద్దరు భార్య భర్తలు గుడికి వెళ్తున్నారు. గుడికి వెళ్తూ ఉంటే భార్య అంటుందన్నమాట, ఏమండి ఎన్ని రోజులండి ఈ డొక్కు స్కూటర్ మీద వెళ్ళాలండి, ఏం చక్క ఒక మంచి కారు కొనుక్కోవచ్చు కదండి. అనగానే భర్త అంటున్నాడు అన్నమాట, నీకు ఎప్పుడు డబ్బులు ఖర్చు అయ్యే కోరికలేనానే, ఇప్పుడు అంత అర్జెంటుగా కారు కొనడం వల్ల ఒక 5 రూపాయల లాభం ఏమైనా ఉందా? ఇప్పుడు అర్జెంటుగా కారు కొనడం వల్ల ఒక 5 రూపాయల లాభం ఏమైనా ఉందా అసలు, ఒకటి చెప్పు 5 రూపాయల లాభం ఏంటో. అనగానే అదేంటండి అలా అంటారు, మనం గుడికి వెళ్ళిన ప్రతిసారి గుడి బయట చెప్పుల స్టాండ్ అతనికి 5 రూపాయలు ఇస్తాం కదండి, కారు కొంటే ఎంచక్క మనం కారులోనే చెప్పులు ఇడవచ్చు, వానికి 5 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అన్నదట. ఎలా వస్తాయండి మీకు ఐడియాలు నాకు అర్థం? ఓకే, సో కొన్ని న్యూస్ విందాం. సో మరి ఏంటి న్యూస్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే యువతి యువకులు తమకు నచ్చిన వారితో కలిసి ఉండొచ్చట. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ కోర్టు తన తీర్పులో పేర్కొంది వారి జీవితాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరికి లేదని చెప్పేసి చెప్పిందన్నమాట. యూపీలోని షహార్పూర్ చెందినటువంటి ఒక పూజ అలియాస్ జోయా షావేజ్లు వాళ్ళు ప్రేమించుకున్నారు. అయితే వాళ్ళు కోర్టును ఆశ్రయించారనమాట. ఏముండదండి వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చండి, ఏంది అందులో ప్రాబ్లం ఏముంది, ఏం లేదు అని చెప్పేసి చెప్పేశారు. నేను యువత గురించి మాట్లాడాను. హలో, ఎవరండి? ఓ, నళిని కుమార్ గారా? అయ్యో మర్చిపోయారా, 4 రోజులకే నన్ను. ఏ అలా ఇలా మర్చిపోతానండి నళిని గారు, ఎవరన్నా నళిని మర్చిపోతారా? అస్సలే, నో వే. ఎలా ఉన్నారండి, బాగున్నారా? బాగున్నాండి, మీ షో కోసం చూస్తా ఉన్నాం. అవునా, థ్యాంక్ యూ అండి. మామగారు రాలేదు, మామగారు రాలేదు అని చాలా మంది అన్నారు. మామగారికి ఏమైనా పెళ్లి చూపులు ఉన్నాయా అని చెప్పేసి ఒకరు కాల్ చేశారు. ఆర్ యూ ఓకే అని చెప్పేసి ఇద్దరు మెసేజ్ చేశారు. ఇంకోరేమో అంత ఓకేనా అని మెసేజ్ చేశారు. బట్ నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హలో, చెప్పండి. చెప్పండి. జపాన్ అండి? జపాన్లో ఏమన్నా అక్కడ మంచి ఎక్కువ కురుస్తుందా? ఊరికే అవునా, జపాన్లో మంచి ఎక్కువ కురుస్తుందా అంటే ఏమనండి, అంత ఐడియా లేదు. బట్ మీరు ఎప్పుడైనా జపాన్ వాళ్ళ ఈ పళ్ళు చూసారా? ఏ పళ్ళు? ఎర్రగా ఉంటాయి పళ్ళు, పళ్ళు టీత్స్. ఎందుకు చెప్పనా? చెప్పండి. జపాన్లో ఏముంటుందండి? పాన్.
అర్థమైందా? ఓకే బాగుంది. మనం పాన్ అనగానే ఒక చక్కని పాన్ లాంటి ఎవరో వచ్చినట్టున్నారు. హలో నమస్తే అండి, ఎవరు? 001 నేను చాలా చాలా బాగున్నానండి. ఎవరు మాట్లాడేది? ఎక్కడో విన్నట్టున్నాను ఏంటండి గొంతు. మర్చిపోతారండి మమ్మల్ని మీరందరూ. అసలు ఎప్పుడు కూడా నల్లి గారు ఎలా ఉన్నారండి? మీరేనా గుర్తుపెట్టారా నన్ను? అయ్యో శారదా గారు, శారదా గారు మేమెందుకు మర్చిపోతాం మిమ్మల్ని? భలే ఉన్నారు మీరు. ఏమండి శారదా గారు, మీరు ఎన్ని రోజులు అయిందండి కాల్ చేయక? అసలు అంత బాగానా? శారదా గారిని మాట్లాడుతున్నానండి. నా పేరు రజని అండి. రజనియా? నంది గారు మీరు ఫస్ట్ కాల్ చేసినప్పుడు మీతో నాతో మాట్లాడారు ఆ రోజు, మీకు గుర్తుందో లేదా? మామగారు కాల్ చేసినప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడలేదు. ఓకే, సో ఫస్ట్ టైం మీరు రజని గారితో, మన సూర్యకుమార్ గారితో మాట్లాడారు, అంతేనా? ఓకే బాగుంది. మామా నా పేరు నల్లి కుమార్. మామా నల్లి కుమార్ అనగా నేను సూర్యకుమార్ అన్నా? సూర్యుడు ఇచ్చేంత అటువంటి వెలుగులో ఉంది మీ ముఖంలో, సూర్యకుమార్ అనకుండా ఇంకేమో. అది కాదండి, నాకు ఒక చేపల పులుసు పెట్టడండి. యా, చేపల పులుసు డెఫినెట్ గా తినాలండి. నిజంగా కూడా ఏమండి, మాకు తాజా సమాచారం చెప్పండి. ఎన్నికల ఫలితాల్లో డెమోక్రట్లు తారుమారు చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. డెమోక్రట్లకు కుట్రను భగ్నం చేస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నాడు. పోలింగ్ ముగిశాక ఓట్లు వేయడం కుదరదని చెప్పేసి తెలియజేశారు. అతిపెద్ద విజయం సాధించబోతున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు బైడెన్కి 205, ట్రంప్కు 171 ఎలక్ట్రల్స్ ఓట్లు వచ్చాయండి. 270 ఓట్లు వస్తే, అంటే 270 ఓట్లు వచ్చేస్తే అధ్యక్ష పీఠం దక్కుతుందన్నమాట. ఇప్పుడు మరి ట్రంప్కి 171, బైడెన్కి 205 ఉన్నాయి. ఇంకేమైనా తాజా సమీకరణాలు ఏమైనా మారినాయా? ఇప్పుడే చెక్ చేశానండి, కొంచెము బైడెన్కే పెరిగాయి ట్రంప్ కంటే. కానీ ఫైనల్గా ట్రంపే గెలుస్తారనేసి మరి హై ఎక్స్పెక్టేషన్స్ తోటితో ఉన్నారు ఇక్కడ. ఓకే, అండ్ మేము టెక్సాస్ అండి, టెక్సాస్ అంటేనే రెడ్ అనమాట రిపబ్లికన్స్. లాస్ట్ టైం కూడా హిల్లరీ తోటి ట్రంప్ గెలిచినప్పుడు పోటా పోటీ అండి, నెక్ టు నెక్ అనమాట. సేమ్ ఇలాగే గెలుస్తా, హిల్లరీనే గెలుస్తుంది అనేసి అనుకున్నారు. కానీ ట్రంపే గెలిచాడు. సో ఈసారి కూడా ఎక్కువగా ట్రంప్ గెలవడానికి కనిపిస్తున్నాయి అసలు అండి. అండ్ ఈ మధ్య ఇక్కడ వాట్సాప్ లో కూడా మెసేజ్ చూసాను, ట్రంప్ అండ్ బైడెన్ జాతకం రాసి వాట్సాప్ లో జ్యోతిష శాస్త్రం వాళ్ళు పెట్టారనమాట. ట్రంపే గెలుస్తాను, ఎక్కువ మెజారిటీతో కాకపోయినా కూడా ఆయన గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మన జ్యోతిషం కూడా నమ్ముతున్నారా? ఎంత ఆనందంగా ఉంది, ఎంత చక్కగా ఉంది అది. లేదండి, మన ఇంటర్నేషనల్ దీపావళి ఫెస్టివల్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అయింది కదా. సో ఇప్పుడు అండ్ ఆల్సో కమలా హారిస్ కూడా బైడెన్ కి వైస్ ప్రెసిడెంట్ గా తీసుకురావడానికి కూడా కారణము. ఇప్పుడు మన భారతదేశం నుండి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 98 నుండి స్టార్ట్ అయిందండి, 98 ఐటీ భూమి లో స్టార్ట్ అయింది. సో అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పటికల్లా సిటిజన్స్ అయిపోయారు అందరికి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ పిల్లలు కూడా పుట్టి వాళ్ళందరూ కూడా సిటిజన్స్ అయిపోయి ఎక్కువగా మన ఓట్లు వాళ్ళకు ఉన్నాయి అన్నమాట. మన భారతీయుల ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. అందులో కొంచెం ఎక్కువగా నేను గ్రేట్ గా చెప్పుకోవాలంటే తెలుగు వాళ్ళ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నేను టెక్సాస్ లో ఉంటున్నానండి. అభిరామ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా సెనేటర్ గా ఎలక్షన్స్ ట్రై చేశాడు, పాపం గెలవలేదు. సో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఎన్నికల్లో నించుంటున్నారండి. ముందు ముందు ఎక్కువగా మన వాళ్ళే పరిపాలనలోకి వస్తారు అనేసి ఒక లెక్క కూడా సర్వే కూడా వేస్తున్నారు మరి. ఓకే, ఇండియన్స్ ఆక్యుపై. వెరీ నైస్. చాలా మంది ఎన్నికల్లో ఎందుకు నిలబడతారో తెలుసా? ఎన్నికల్లో ఎందుకు నిలబడతారు? ఓటేయడానికి. కూర్చుంటే ఎవరు కనబడరు కదండి.
ఓకే రైట్. మనకు మేడం ఏదైనా జోక్ చెప్తా అన్నారు మీరు నలిని గారు? చెప్తానండి. ఒక ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అనమాట, జాబ్స్ ఇవ్వబడును కాకపోతే పెళ్ళై ఉండాలి, ఇది మగవాళ్ళకే ఇస్తాను, పెళ్ళై 10 ఇయర్స్ అయితే జాబ్ ఇస్తాను అని ఒక్కటి అడ్వర్టైజ్మెంట్ పడుతుంది అనమాట. అప్పుడు లేడీస్ అందరు వెళ్ళిపోయి మగవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేసి అక్కడ ధర్నా చేస్తూ ఉంటారు. తర్వాత చైర్మన్ వచ్చి ఏంటమ్మా ఏంటి మీకు కావాలంటే, మీరు ఆడవారు అయ్యండి కూడా మానక ఇవ్వకుండా మగవాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు జాబ్స్ అని అడిగితే, అమ్మా నేను కొత్తగా పెట్టుకున్నాను ఈ ఆఫీస్ని, దాంట్లో 10 ఇయర్స్ దాటిన మగవాళ్ళు అయితే వాళ్ళకి ఇంటికి వెళ్ళాలనే కోరుకుండదు. ఇంటికి వెళ్ళాలని కోరుకుండదు, ఎక్కువ పని గంటలు వర్క్ చేస్తారు వాళ్ళకి, అసలు ఆశయాలు ఉండవు, చెప్పిన పని ఉంటారు, ఎందుకంటే పెళ్ళం చెప్పిన పనులు చేసి చేసి వాళ్ళకి అలవాటు అయిపోద్ది కాబట్టి, నేను ఎంత వర్క్ ఇచ్చినా వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్తుంది అంట ఆవిడ. వండర్ఫుల్, బాగుంది. అలాగే ఇద్దరు భార్య భర్తలు కొత్తగా, భార్య భర్తలు అండి, పెళ్ళయింది వాళ్ళకి, యా భార్య భర్తలు పెళ్ళయింది ఒక ఒక 1 ఇయర్ చక్కగా. కండిషన్ ఏంటంటే ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే, ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. కండిషన్ ఏంటంటే ఎవరు ఇంటికి ముందెళ్తే వాళ్ళే ఉండాలి. ఓకే సరే అని చెప్పేసి ఆ కండిషన్ పెట్టుకున్నారు వాళ్ళు. సడన్గా ఈ అబ్బాయి అంటున్నాడు అనమాట, అబ్బా ఇప్పుడు ఇప్పుడు 6 అవుతుంది, నేను ఇంటికి వెళ్తే ఉండాల్సి వస్తుంది ఎట్లా అని చెప్పేసి మా వాళ్ళ పక్కనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటాడు, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. ఈయన ఏందిరా డైరెక్ట్ మీ ఇంటికి వెళ్ళక మా ఇంటికి వచ్చామంటే, ఏం లేదురా మా ఆవిడ ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎవరు ఇంటి ముందు వెళ్తే వాళ్ళే వంట చేయాలని చెప్పేసిందిరా, అందుకోసమే మీ ఇంటికి వచ్చినా అని చెప్పేసి అని చెప్పేసి అన్నాడు అనమాట. అనగానే ఆయన అంటున్నాడు అనమాట, అందుకోసం వినా ఇప్పుడే 10 నిమిషాలు అయిందిరా మీ ఆవిడ మా ఇంటికి వచ్చి. దొంగలు ఇద్దరు అక్కడే ఉన్నారనమాట. నేను ఒక క్వశ్చన్ అడిగినండి మిమ్మల్ని, నేను నల్లి గారిని అడగండి. ముగ్గురు అన్నతమ్ములు ఉన్నారు, సో వాళ్ళ నాన్న ఏం చేశారంటే అతనికి ఉన్న మేకల్ని పంచుతానని చెప్పారు. సరే అనేసి పంచమని చెప్పినప్పుడు అతని దగ్గర 17 మేకలు ఉన్నాయి. 17 మేకలు ముగ్గురికి పంచాలి. అతను ఏం చెప్పారంటే వాళ్ళ నాన్నగారు, ఫస్ట్ 17లో నుంచి 17 మేకలు మొదటి మన ముగ్గురిమే అనుకోండి. సో మన వెంకట గారు ఏం చెప్పారంటే, ముగ్గురు 17 మేకలు ఉన్నాయి కదా, ఆ 17 మేకల్ని మామా మహేష్ గారు అందరికంటే బాగా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆయనకి 17లో 17 మేకలు ఇచ్చేసేమన్నారు. 17లో 17 సో 17లో 17 ఇచ్చేయమన్నారు. ఓకే సరే అట్లాగే అనేసి నన్ని గారి దగ్గరికి వెళ్ళి, నన్ని నువ్వు ఇంకా రజనీకంటే తెలివైందని కదా మిగిలిన 17లో నీకు 17 తీసుకో అని చెప్పాడు. నా దగ్గరకు వచ్చి మిగిలిన మేకలు నీకు అని చెప్పాడు వెంకట. ఓకే సో అప్పుడు అక్కడ 17 మేకలు బే సంఖ్య, అది ముగ్గురు పంచుకోవాలి, వాటిని ముగ్గురు పంచుకోవాలి. మేకల్ని కట్ చేయటం కానీ డివైడ్ చేయడం అంటే పీసెస్ చేయడం కానీ అట్లా ఉండకూడదు, అది ఎలా సాల్వ్ చేస్తారు మీరు చెప్పండి. నల్లి గారు మీరు కూడా, ఆమెకు మేకను కట్ చేయడం తినడమే తెలుసు, ఇంత సడన్ కడితే ఏమేం చెప్పేద్దాం. ఇంకో కాదండి అది, ఇంకో మేక పుట్టే వరకు ఇస్తాను. ఇంకో మేట ఇంకో మేక పుట్టినా కూడా 20 మేకలు పుట్టినాయి అనుకోండి, సడన్ గా మళ్ళీ ఎవరికి పంచుతారు 3? ఏం చేస్తారు అది చెప్పేస్తారేమో. అయితే ఈ ముగ్గురు తర్జనా భర్జన అవుతున్నారండి. ఎవరు ఈ ముగ్గురు కొడుకులు వాళ్ళ నాన్నగారు తర్జన భర్జన అవుతున్నారు, ఎవరు ఇట్లా పంచుకుంటారు ఎట్లా పంచుకుంటారు ఎట్లా పంచుకుంటారు అని చెప్పేసి. అయితే ఆ దూరం నుండి మామా మహేష్ వెళ్ళిపోతున్నాడు అనమాట.
ఏంటయ్యా ఈ సమస్య ఏంటి, ఏం మీ ప్రాబ్లం ఏంటి అంటే, ఏం లేదండి మహేష్ గారు, ఇక్కడ 17 మేకలు ఉన్నాయండి, ముగ్గురు పంచుకోవాలి అని చెప్పేసి అంటే, నేనేమన్నానంటే పిచ్చోళ్ళా మీరు ఏమైనా, ఇవి ఇవి చాలా అంటే చాలా వాల్యుబుల్ మేకలు, ఇవి మీకు తెలియదు దీని గురించి, ఈ మేకల గురించి మీకు తెలియదండి, ఇవి మాట్లాడే మేకలు అని చెప్పేసి చెప్తాను అన్నమాట నేను. ఇవి మాట్లాడే మేకలు, వీటిని అమ్మకూడదు అని చెప్పేసి అంటానమాట. అంటే అవునా, ఈ 17 మేకలు మాట్లాడతాయా మావా? డెఫినెట్గా మాట్లాడతాయండి, నేను మాట్లాడిస్తాను, మరి నాకు మాట్లాడిస్తే మరి నాకేం లాభం అని చెప్పేసి అంటే, డెఫినెట్గా మీకు ఏం కావాలో చెప్పండి మేము ఇచ్చేస్తాం అని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత సరే అని చెప్పేసి, మరి మాట తప్పొద్దు అంటే మాట తప్ప, సరే నేను మాట్లాడిస్తాను మేకలు, ఏప్రిల్ తర్వాత ఏ నెల వస్తుంది అని చెప్పేసి అని అనుకో, మే అని చెప్పేసి అనేసినాయని. నేను మళ్ళీ ఏమన్నాను, జూన్ కంటే ముందు ఏ నెల వస్తుంది అనగానే మళ్ళీ మే అనేయను. అది నేను అన్నాను, అరే నేను మీ మేకలతో మాట్లాడిచ్చాను కదరా, నాకు 14 మేకలు ఇవ్వండిరా, మీరు అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోండి సరిపోద్దా అని చెప్పి తీసుకున్నాను. ఏమండి రజని గారు, అయిపోయిందా 14 మేకలు నేను తీసుకొని పోయారు. ఎనీవే దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. 17 మేకల్ని ముగ్గురికి ఎలా పంచాలి అనేది ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్, మనం వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం, సరేనా? అండ్ రజని గారు ఏం పాట వింటారు మీరు కూడా చెప్పండి. నళిని గారు, అన్ని ఎంజాయ్ చేస్తున్నారా? వెరీ గుడ్, సో నైస్ ఆఫ్ యూ. అండ్ డెఫినెట్గా రజని గారు కూడా ప్రత్యేకంగా ఏం అడరు, నేను ఏదేస్తే అదే పాట ఎంజాయ్ చేస్తాను అంతే కదండి. మంచి మంచి పాటలు వేస్తారు, ఇప్పుడే మంచి సాంగ్ వేశారండి, క్విక్ విడియో అండ్ ఇంకొక సాంగ్, రెండు చాలా మంచి సూపర్ నైస్ సాంగ్స్. యా డెఫినెట్గా అండి, మంచి పాట కూడా ఒకటి డెడికేట్ చేస్తాను, సరేనా? వండర్ఫుల్ టాకింగ్ టు యూ బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరి మై డియర్ మామస్ అండ్ మామీస్, 17 మేకలు, ఈ 17 మేకల్ని ఎలా ముగ్గురికి పంచాలి, గెస్ చేయండి, ఆలోచించండి, నాకు తెలిసి డెఫినెట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నేను ఒకటి అడిగాను, ఈ ఎక్కడ ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కువగా మంచు పడుతుంది అని చెప్పేసి నేను అన్నాను అన్నమాట. సో మంచు ఎక్కడ పడుతుందండి, బాగా గెస్ చేయండి. విన్నర్ ఆఫ్ ద డే ఈరోజు మీరే అన్నమాట. ఈ ప్రపంచంలో మంచు ఎక్కడ ఎక్కువగా పడుతుంది? ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఈ ఆత్మీయులు, ఏమిటి, మాట్లాడదాం. హలో, నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను గురుగారు. ఏదో మీ దయ వల్ల చలికి గజగజ వణుక్కుంటూ, చలికి వేడివేడిగా ఏమన్నా తినుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాం. చలి రాగానే విస్కీ గ్లాస్ గుర్తు వచ్చి మీరు ఈ ప్రశ్న వేశారన్నమాట. అవునా? బాగుంది, అర్థమైంది అర్థమైంది. ఓకే గురుగారు, మరి సరదాగా ఈరోజు ఏం మాట్లాడేసుకుందాం, ఏమిటి? ఒక చిన్న అనుభవం చెప్తాను. ఈ మధ్య దంపతులు వచ్చారు, భార్య భర్తలు వచ్చి, ఏమండి మా అమ్మాయి పెళ్ళండి, ఈ శుభలేఖ రాసి పెట్టాలి, మీరు శుభలేఖలు బాగా రాస్తారట అని వచ్చాడు. అదేంటే మీ పురోహితులు ఉన్నారు, బ్రాహ్మణ పంతులు గారు చాలా మంది ఉన్నారు. లేదండి లేదండి, వాళ్ళు వాళ్ళు రాస్తే చుట్టాలు వస్తారండి, మేము ఆహ్వాన పత్రిక మేము పంపించినట్టు ఉండాలి, కార్డు పంపించినట్టు ఉండాలి, వాళ్ళు రాకుండా ఉండాలి అని. రావద్దు, మేము పంపించాలి అంటే మరి రాకుండా కానీ మరి వాళ్ళు వచ్చి నా మీద నీ మీద దాడి చేస్తారేమో కొడతారేమో అన్నాను. అంటే అదే లేదు, ఆ పూజ నేను తీసుకుంటాను అని అన్నాడు. అనేటప్పటికీ సరే రాసి ఇచ్చా. రాసి ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు చాలా సంతోషించారు, నాకు డబ్బులు ఇచ్చారు కదా వెళ్ళారు, చాలా సంతోషం అండి, ఇది చూస్తే ఎవరు రారులేనే, రాకపోవడం అయ్యా నీ మీద నీది కొడతారు తనడానికి వస్తారేమో చూడు అని. అంటే అదేం లేదండి, మాకు అసలు కరోనా గురించి వాళ్ళు రానే రారు, అసలు ఎవరు నా మీద దాడి రారు, మీ మీద రాకుండా చూసుకుంటాను
అయినా మా మామ మహేష్ గారు ఉండగా మీకేంటి మీ భయం అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అని అన్నారు. మంచిది అంటే ఏమని రాశారంటే సర్వ విఘ్నం వస్తు సకల అశుభం వస్తు వివాహ శ్రాద్ధ మహోత్సవాన అశుభ పత్రిక స్వస్తి శ్రీ అపభ్రంశమాణేన శూర్పరఖ నామ సంవత్సర పశ్చిమాయనే కరోనా మాసే క్వారంటైన్ పక్షే పాజిటివ్ వారే వెంటిలేటర్ లగ్నే ది 2/10/20 నాడు రాత్రి 27:97 ఈతాగురపాలెం వాస్తవ్యుడు కళ్ళు ముంద సొల్లుగారేశ్వరరావు గారి జ్యేష్ఠ కుమార్తెకు శ్మశానపురం వాస్తవ్యుడు కాటి కాపేరేశ్వర శాస్త్రి గారి చివరాఖరి కుపుత్రుడు తామర గజ్జేశ్వర శర్మకిచ్చి తామర గజ్జేశ్వర కర్మకిచ్చి తిలాతర్పణం వదులుకునేందుకు దేవార్సు నిరక్షర కుక్షులచే రాహుకాల దుర్ముహూర్తం నిశ్చయింపబడినది కావున మీరు సకుటుంబ సపరివార రహితముగా తగలబడి రహితంగా అంటే లేకుండా ఎవరు లేకుండా తగలబడి మా సనాతన దంపతులకు శాపనార్థాలు పెట్టి మా సద్దినం మీరే పెట్టుకుని మీ ఇంట్లో తిని మా ఇంట్లో చేతులు కట్టుకోవాల్సిందిగా కర్మగాలి గతి లేక క్వారంటైన్ నుంచి పాజిటివ్ థాట్స్తో వెంటిలేటర్స్ ద్వారా తెరుచుకుని మిమ్మల్ని ఆహ్వానించి కోరుతున్నాము. ఇట్లు దయ్యాల భూతేశ్వర శాస్త్రి నిజాల అబద్ధేశ్వరి పెళ్లి పెద్దలంతా తప్పక విచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి పెడపెడలాడించి పెళ్లి కూతురు పుస్తే పొందుగా తెంపించి పెళ్లి కొడుకును పూడ్చిపెట్టయ్యా. సూపర్ గురుగారు. ఇట్లా రాసిన తర్వాత ఇంకెవడైనా పోతాడా పెళ్లికి? ఎట్టి పరిస్థితిలో పోడు. మహేష్ గారు ఉన్నారు కదా, నాకేం భయం అని. అంతేనా, నన్ను ఎందుకు గురుగారు ఇన్వాల్వ్ చేస్తారు? ఎందుకు మీరు భయపడతారు? మీరు రెడ్డి గారు భయపడతారు రండి. అంతే అంటారా? రెడ్డి గారు భయపడకూడదు. భయపడకూడదు అంటారా? ఎవడొస్తాడు చూసుకుంటే మీకేం పర్లేదు చిమ్మపుడి గారు, మీరు రాయండి అని. మీరు రాయండి ధైర్యంగా, నేను వెనక నిలబడతా అంటనా? వెనక వెనకే కాదు, ముందు ముందు. ముందా? ఓకే. పర్వాలేదు పర్వాలేదు, రాయండి రాయండి గురుగారు, ఏం కాదు. మంచి బెల్లి పత్రిక ఈసారి కన్యాదార మందిరం రాసి వినిపిస్తా మీకు. అవునా? ఓకే, మీకు ముందు మాట జోకి చెప్పాను ఒకసారి. ఇట్లనే చేసేటప్పుడు చదివే మంత్రం ఉంటుంది, విలక్షణమైన మంత్రం ప్యారడీ. ఆ మంత్రాన్ని నీకు వినిపిస్తా త్వరలో. తప్పకుండా గురుగారు, సో నైస్. నాకు ఆ మంత్రం ఏంటో ఒక్కసారి వినిపించండి. డెఫినెట్గా మన వాళ్ళకు కూడా వినిపించండి, అందరు మన తెలుగు ఆర్య రేడియో శ్రోతలందరికీ కూడా. సరేనా? వండర్ఫుల్ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కగా మంచి పెళ్లి పత్రిక రాయించుకుంటే ఖచ్చితంగా మన గురుగారితో. వెల్ మామజ్ అండ్ మామేజ్, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. అమెరికా వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం అప్డేట్స్ ఇవ్వండి మాకు, రేడియోలో చెప్తాను నేను. అమెరికా ఎవరి ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చాయి ఏంటి అని చెప్పేసి. అలాగే ఎక్కువ మంచు ఎక్కడ పడుతుంది అంటే ఎక్కువ మంచు భూమి మీద పడుతుంది మామ అని చెప్పేసి అన్నారు కంప్యూటర్ మహాశయ. ఈ ప్రపంచంలో ఎక్కడ ఎక్కువగా మంచు పడుతుంది? ద ఆన్సర్ ఈజ్ భూమి మీద. ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్? బాబోయ్ మీకు దండం. రాంగ్ ఆన్సర్. అలాగే హిమాలయాలు అని చెప్పేసి పెట్టారు సుగుణ గారు. అలాగే శ్యామ్ ప్రసాద్ కింద పడుతుంది అని చెప్పేసి అన్నారు. అలాగే సత్యనారాయణ, ఎవరు ఇతను, ఎవరు మీ పేరు పెట్టాలి. ఓకే, ఎవరి పేరు పెట్టలేదు. ఎవరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఫోటోలో. సో అలాగే నాగేశ్వరరావు గారు కూడా పంపించారు ఏదో ఎన్నికల ఫలితాలని చెప్పేసి. ఓకే, వెల్ మామజ్ అండ్ మామీస్, మరి ఇంతకీ ఒక 3 మేకలండి, సారీ 17 మేకలు, ముగ్గురికి ఎలా పంచాలండి? నాకైతే కాస్త డౌట్గా ఉంది, మీరేమైనా చెప్పగలరా? 9705222005. హే మామజ్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్. ఏమండి
పొద్దునే ఆ మందు బాటిల్ తీసుకుని ఎక్కడ బయలుదేరుతున్నారండి, ఏం చేస్తున్నారండి మీ అసలు అనగానే, బేబీ పొద్దున్నే ఈ మందు బాటిల్ తీసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నానంటే, డాక్టర్ గారు పొట్ట తగ్గడానికి పార్కులో ఉదయం 4 రౌండ్లు సాయంత్రం 4 రౌండ్లు వేయమన్నారు బేబీ. అండ్ అలాగే హలో మహేష్ గారు, స్టిల్ షోయింగ్ దిస్ నెంబర్ ఓన్లీ, బైడెన్ 224, ట్రంప్ 213. అలాగే నీడ్ టు రీచ్ 270 అండ్ స్టిల్ కౌంటింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి, అండ్ మోర్ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ ఆర్ ఇన్ వెయిటింగ్ అంట. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ. అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో రెడీ ఉన్నట్టున్నారు. హలో, నమస్తే మహేష్ గారు. యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? సుగుణ అండి. సుగుణ గారు? అవునండి. ఎక్కడో వినట్టుంది, ఏంటండి పేరు? హలో, నెల్లూరు నుంచి అండి. ఓ నెల్లూరు సుగుణ గారు, విన్నర్ విన్నర్ అబ్ద తెల్లారుందో మావనా? అవునండి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్ అండి. మీరు ఫస్ట్ టైమా కాల్ చేయడం? అవును ఫస్ట్ టైం సార్. రేడియోకి కాల్ చేయడం ఫస్ట్ టైమా? రేడియో ఫస్ట్ టైం. ఓకే, మీకు హృదయపూర్వకంగా పుల్లారెడ్డి స్వీట్స్ తోటి స్వాగతం, సుస్వాగతం అండి. యా సో అంటే ఎప్పుడు మీరు మీ మెసేజ్ చూస్తూ ఉంటాను, ప్రతిదాన్ని చాలా ఇంచక్క చాలా ఫాస్ట్గా ఆన్సర్లు చెప్పేస్తూ ఉంటారు మీరు. ఎలా అండి, ఎలా సాధ్యం మీకు ఇవన్నీ ఇంత చక్కగా ఆన్సర్ చేస్తుంటారు? నాకు క్వశ్చన్స్ అంటే ఇంట్రెస్ట్ సార్. అవునా? అందుకే వింటున్నాను, మెయిన్ క్వశ్చన్స్ కోసమే నేను మీ క్వశ్చన్స్ కోసమే నా ప్రోగ్రామ్ వింటూ ఉన్నారనమాట. ఓకే, మరి ఈరోజు మీకు చక్కగా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అవును, అదే క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చెప్పాలో తెలియక కాల్ చేశాను. డెఫినెట్గా నేను మీతో చెప్పిస్తాను కదా ఆన్సర్. అడిగారు కదా గొర్రెలది. యా గొర్రెలది అడిగారు, గొర్రెలది కూడా మనం డిసైడ్ చేద్దాము. డెఫినెట్గా నేను మీతో చెప్పిస్తాను, కాకుండా మంగళూరు నుండి మనకి ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, హలో నమస్తే సార్. నమస్తే అమ్మా. సూర్యకుమారి గారా? ఓకే ఓకే, బాగున్నాను సూర్యకుమారి గారు, లైన్ లో ఉండండి. అలాగే ఇంకెవరు ఉన్నారు, ఇంకెవరు మాట్లాడుతున్నారండి? సుగుణ గారు కాకుండా సూర్యకుమారి కాకుండా రమణి, రమణి మేడం, రమణనా? ఓకే ఓకే ఓకే. సడన్ గా కన్ఫ్యూజ్ అయ్యి రమణి అన్నానండి, ఏమనుకోవద్దు దయచేసి మీరు. మిమ్మల్ని కాదండి, రమణ గారిని అన్నాను మేడం. ఒక్క నిమిషం మా లైన్ లో ఉండండి. యా సుగుణ గారు మనం మాట్లాడదాం. సుగుణ గారు ఎప్పటి నుండి వింటున్నారు రేడియో మనది? 1 వీక్ 2 వీక్స్ నుండి. ఎలా అనిపిస్తుంది రేడియో? బాగుంది. బాగుందా, మంచి టైం పాస్ అవుతుందా? చాలా బాగా. అసలు 2 అవర్స్ ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ కూడా ఆపేసి మీదే. అరే క్యా బాత్ హై, అసలు ఏమండి వింటున్నారా? కార్తీక మాసం సీరియల్ పక్కన పెట్టేసి మామా షో వింటున్నారట, వెరీ నైస్ అండి. కార్తీక దీపం. యా సుగుణ గారు, అండ్ ఎంత చక్కగా ఆన్సర్లు చెప్తున్నారు, ఎంత మాకు భలే నచ్చుది. అండ్ మీరు విన్నర్, మీరు ఎప్పుడు తీసుకుంటారు అది గిఫ్ట్ హ్యాంపర్? మీరు ఎప్పుడు పంపిస్తే అప్పుడు. అది కాదు, పంపించేయండి. కొరియర్ లో పంపియనా? ఇప్పుడు కొరియర్ అంత నమ్మకం ఉంటుందా కాదా? మరి కొరియర్ బాగానే వస్తుంది. అవునా? ఎందుకంటే కొరియర్ లో స్వీట్ బాక్స్ ఉంటుంది, మరి అవి వాడు ఎక్కడ పెడతాడో ఏంటో, మరి చీమలు అన్ని తిని సగం సగం స్వీట్స్ వచ్చాయనుకో, నన్ను అంటారు మహేష్ గారు సగం తిని సగం పంపించారు. గిఫ్ట్ బాక్స్ వచ్చినా పర్లే, గిఫ్ట్ చాలు. అవునా? అభిమానంగా ఏది పంపించినా తీసుకుందాం. వెరీ నైస్, డెఫినెట్ గా పంపిస్తాను. మనం 9705222005కి అడ్రస్ పెట్టేసేయండి, పెడితే నేను ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి నేను అందరికి ఒకేసారి మీకు ఫార్వర్డ్ చేసేస్తా. అలాగే అలాగే సార్. ఓకే అలాగే సార్. యా సార్ అనొద్దు, నన్ను మామా అనాలి. మామగారు? మీ మీ మామగారు ఏం చేస్తారు? మా మామగారు లేరండి. అవునా? ఓకే, నేనున్నాను ఇప్పుడు. అలాగే అంతేనా? అలాగే అట్లా అని చెప్పేసి తిట్టారు నన్ను. తిట్టండి, మా మామగారు బాగా చూసుకునేవాళ్ళు మమ్మల్ని. అవునా? చాలా బాగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని అలాగే చూసుకుంటాం. ఓకే, ఒక ఆయన ఇట్లనే ఏమన్నాడు అంటే, నేను అంతకంటే ముందు వేరే రేడియోలో పనిచేసేటప్పుడు సార్ సార్ అని పిలుస్తున్నాడు. మీరు ఎందుకు సార్ అని పిలుస్తున్నారండి, నన్ను చక్కగా మామాను పిలవచ్చు కదా అని చెప్పేసి అన్నాడు. ఏ లేదు సార్ నేను పిలువను అంటే, పర్వాలేదండి మీరు మామాను పిలవండి, మీ మీ సొంత మామ అనుకోండి అని చెప్పేసి అన్నానండి ఒక్క మాట.
ఇక స్టార్ట్ చేశాడండి ఆయన. ఎందుకండి నా జీవితంతో ఆడుకుంటారు మీరు, నన్ను ఎవరిని కట్టబెట్టారు, మీరు సగం పైసలు లేకుండానే వెళ్ళిపోయారు, ఎవడిస్తాడండి డబ్బులు? అంతేనా? ఓకే, సో మరి మూడు క్వశ్చన్స్ మనం మాట్లాడుకుందాం. ముందుగా ఏ క్వశ్చన్ ఆన్సర్ చెప్తారు, ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఇదే గొర్రెది చెప్తాను సార్, అది కరెక్టా కాదా అని. ఓకే చెప్పండి చూద్దాం. అది 17 గొర్రెలు ఉన్నాయి కదా? అవును 17 గొర్రెలు ఉన్నాయి. 17 వాళ్ళ తండ్రి గారు వచ్చి మధ్యస్థానికి పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు. అతను ఏం చేస్తారంటే దానికి ఒక గొర్రెని తీసుకొచ్చి 18 చేస్తారు. ఆ 18 ఆఫ్ చేస్తారు అన్నమాట పెద్ద కొడుకు, మూడు భాగాలు 9 ఇచ్చేస్తారు. ఓకే రెండో కొడుకు వచ్చి ఇంకా 8 రెండు భాగాలు చేస్తారన్నమాట, అప్పుడు ఆరు వస్తాయి అతనికి. ఓకే ఇంకా మూడో కొడుకు ఒక భాగం 2 ఇచ్చేస్తారు, లాస్ట్ ది ఆయన పట్టుకోబోతారు సార్. వావ్, ఇంత ఫాస్ట్ గా గూగుల్లో ఎలా చూసారు అది? నా అంత ఫాస్ట్ గా ఎలా చూసారండి గూగుల్లో? ఏమండి రజనీ గారు వింటున్నారా? ఓకే వెరీ గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ అవునండి, అవును నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఇటువంటి క్వశ్చన్స్ అంటే కూడా చాలా ఇష్టం. యా, సో ఇప్పుడు ఈ ప్రపంచంలో మంచు ఎక్కువగా ఎక్కడ పడుతుందండి? హిమాలయాలు అనుకుంటున్నాను సార్, అక్కడ ఎక్కువ హిమ అని దాంట్లోనే ఉంది కదా హిమం అని, అందుకని హిమాలయాలు అనుకుంటున్నాను. ఓకే హిమం అంటే మంచు, మంచిది మంచులో పడుతుంది అంతేనా? ఓకే బాగుంది, చక్కగా ఉంది. ఇంకొక క్వశ్చన్ లేదు, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే టైం గురించి తీసుకున్నాం అనమాట, ఎప్పుడు మారిపోయినటువంటి సమయం ఏంటి అని అనుకున్నాం అనమాట. ఇప్పుడు అమెరికా తర్వాత మిగతా యూకే ఇవన్నీ కూడా చేంజ్ అయిపోయాయి సమయం, మారనటువంటి సమయం ఏంటి? సమయం ఉండాలి కానీ మారొద్దు అది. సో ఇది ఇది రెండు చాలా అంటే చాలా టఫ్ అండి ఇది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మంచు ఎక్కువగా ఎక్కడ పడుతుంది అనే ఆన్సర్ని మీకు తెలిస్తే డెఫినెట్గా రేపు కాల్ చేసి నన్ను అప్రిషియేట్ చేస్తారు మీరు, సరేనా? అండ్ ఏం పాట కావాలి, ఏం పాట వింటారు సుగా గారు? మౌనంగానే ఎదగమని. ఓకే ఎందుకు? నాకు ఇష్టం సార్, చాలా బాగుంటుంది ఆ పాట, దాంట్లో జీవితం అర్థం అంతా ఉంటుంది, అందుకే బాగా ఇష్టం. వెరీ గుడ్ అండి, డెఫినెట్గా ఆ పాట మీకోసం డెడికేట్ చేస్తాను. ఓకేనా సుగా గారు, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. వెల్ మామాజ్ ఇన్ మోమీస్, విన్నారు కదా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు సుగా గారు. ఫస్ట్ టైం కాల్ చేసినా కూడా ఎంత డిసిప్లైన్డ్గా మాట్లాడారు, సో నైస్ ఆఫ్ యూ అండి. అలాగే రమణ గారు ఉన్నారు, అలాగే ఇంకా సూర్యకుమార్ ఉన్నట్టున్నారు. రమణ గారు, రమణ రమణ అమ్మా నేను రమణ ఉన్నావా, రమణ ఉన్నావా? ఈ 17 గొర్రెలను ఎట్లా పంచుతారా ముగ్గురికి? మేడం గారు ఏమంటున్నారు, మేడం గారు ఏమంటున్నారంటే ఆరు గొర్రెలు ఆరు గొర్రెలు ఆరు గొర్రెలు, ఈ 17 గొర్రెలకి ఒక గొర్రె యాడ్ చేయండి అంటున్నారు, ఒక మేకను యాడ్ చేయమంటున్నారు. సో అట్లా ఈ 17 మేకలకు ఒక మేక యాడ్ చేస్తే మనకు సెట్ అయిపోతుందండి అని చెప్పేసి చెప్తున్నారు మేడం. యా మరి తల ఆరు 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 చేస్తుంది కావచ్చు. ఓకే యా సమయం లేదు మిత్రమా, మిత్రమా లక్ష్మి సారీ లక్ష్మి అంటున్నా. సూర్యకుమార్ గారు నీ పక్కన ఎవరండి మాట్లాడేది? మా పాప అండి. అవునా, ఒకసారి మీ పాపకి ఇవ్వండి మాట్లాడదాం. హలో హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ సార్. అదేంటండి నేను గుడ్ ఈవినింగ్ అంటే మీరు గుడ్ మార్నింగ్ అంటున్నారు? అంటే మీకు అసలు గుడ్ మార్నింగ్ అవుతుంది కదా. నేను ఇక్కడ ఇండియాలోనే ఉన్నాను. ఓకే యా ఇండియాలోనే ఉన్నాను అండ్ చక్కగా
షో చేస్తున్నాను, హైదరాబాద్ నుండే చేస్తున్నాను, కాకుంటే వరల్డ్ వైడ్ వస్తుందండి. మీ పేరేం పేరు? భువనేశ్వరి. ఓ భువనశ్రీయా, వెరీ నైస్ అండి. ఏం చదువుతున్నావు భువనశ్రీ? టెన్త్ క్లాస్ అయిపోయిందా? డిప్లొమా ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఏంటమ్మా, నెక్స్ట్ ఏం చదువుదాం అనుకుంటున్నారు? డిప్లొమా చేస్తాను ఇంజనీరింగ్. ఓ ఇంజనీరింగ్ చేసి ఏం చేస్తారు? జాబ్. వావ్ వెరీ గుడ్. జాబ్ చేసి ఏం చేస్తారు? పేరెంట్స్ని కేర్ చేయడం. ఓకే, పేరెంట్స్ని కేర్ చేసుకుంటారు. ఓకే, పేరెంట్స్ని కేర్ చేసి ఏం చేస్తారు? మ్యారేజ్ చేసుకుంటారు. యా, మ్యారేజ్ చేసుకున్న తర్వాత డబ్బులన్నీ మీ ఆయనకే ఇస్తారా, మీ పేరెంట్స్కి ఇస్తారా? ఇద్దరికి సమానంగా. ఓకే, అంటే ఏమండి నాకు పేరెంట్స్ ఫస్ట్ నుంచి పెంచారు కాబట్టి వారికి చూసుకోవడం బాధిస్తున్నారు కాబట్టి వారికి. ఆయన ఒప్పుకోలేదనుకో, చిన్నప్పుడు విషయం చిన్నప్పుడు, ఇప్పుడు నువ్వు హాయిగా మా ఇంటికి వచ్చేసావు కాబట్టి డెఫినెట్గా మాకే ఇచ్చేయాలి డబ్బులన్నీ. ఆ శాలరీ ఎంతనో 1 lakh వస్తుంది కాబట్టి 1 lakh డబ్బులు నాకే ఇచ్చేయాలి అని చెప్పేసి అన్నాడు అనుకో, ఏం చేస్తావు? స్టార్టింగ్ మ్యారేజ్ అప్పుడే కండిషన్ పెట్టేస్తాం. ఏమని అంటే, ఇలాగా పేరెంట్స్ ని చూసుకోవడం బాధ్యత నాదే కదా, అందుకని వాళ్ళని చూసుకుంటాను, ఇటు మిమ్మల్ని చూసుకుంటాను అని. ఓకే, మరి ఆ అబ్బాయి లేదు లేదు నాకు ఫుల్ శాలరీ ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఇంకో అతన్ని చూస్తావు, ఇంకో అతను కూడా అలానే అన్నాడు అనుకో, ఏం చేస్తావు? 99% అందులో అబ్బాయిలు ఉంటే మిగతా ఎక్కడ 1% ఉంటాడు కదా అలాంటి మంచి వాళ్ళు. అవును, ఆ 1% అబ్బాయి కూడా అలానే అన్నాడు అనుకో, మీ పేరెంట్స్కి ఇయ్యొద్దు, మీ శాలరీ అంతా నాకే తీసుకొచ్చి ఇచ్చేసేయి, అప్పుడు మన పిల్లలు అందరం కావాలంటే మీ మమ్మీ నాన్నని కూడా మా దగ్గర తీసుకొని వచ్చుండు మనం అన్నాడు అనుకో, ఏం చేస్తావు అప్పుడు? మిమ్మల్ని అతన్ని వచ్చామని చెప్తాను. ఓ ఇల్లది కావరమాటవా? సో నైస్ ఆఫ్ యూ భువనా, వెరీ నైస్ మా, వెరీ నైస్. ఎంత బాగా మాట్లాడుతున్నావు. మీ అమ్మగారు కూడా చాలా మంచివాళ్ళు, చాలా మంచి ఫ్యామిలీ మీది. నాకు చాలా ఇష్టం మీ అమ్మగారు అన్నే, మీ నాన్నగారు అన్న, మీ నాన్నగారితో కూడా మాట్లాడాను ఒకసారి. సో నైస్ ఆఫ్ యూ మా. ఓకే, అండ్ అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడ ఎక్కువగా మంచు పడుతుంది భువనా? ఎక్కడ మంచు పడుతుంది ఎక్కువగా? భూమి కిందనే పడుతుంది అంటారా? చూద్దాం, ఆన్సర్ కరెక్ట్ అయితే, ఆన్సర్ కరెక్ట్ అయితే డెఫినెట్ గా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాం మీకోసం. ఓకే, బాయ్, టేక్ కేర్ మా. రమణ సార్ నమస్తే. చెప్పు రమణ, ఏం సంగతి? మనం నిమ్మలంగా మాట్లాడుకుందాం, ఎవరు లేరు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది మీ ఊరు, ఎలా ఉంది, మీరెలా ఉన్నారు, ఏం సంగతులు అసలు, ఎన్ని రోజులైంది నీతో మాట్లాడక? సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, మీతో మాట్లాడాలని నాకు రోజు అనిపిస్తుంది సార్. కాకపోతే ఒకసారి ఏంటంటే, మరి కాలర్స్ ఎక్కువ మూలంగా ఏంటో మరి ఒకసారి లిఫ్ట్ చేయరు, ఇది బాగా అనిపిస్తుంది. లిఫ్ట్ చేయడం ఉండదు, మన మన షోలో లిఫ్ట్ చేయడం అనేది అసలు సమస్య లేదు. కాకుంటే ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం అలానే నేను కాల్స్ తీసుకోను. ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైనా ఎన్నికలకు సంబంధించింది చెప్తూ ఉన్నాను అనుకోండి. సో అప్పుడేంటంటే, అప్పుడేంటంటే ఇంకా చెప్తూనే ఉంటాను, అంటే మీ కాల్సే కదా అప్పుడు ఆ టైంలో, ఏ కాల్స్ కూడా తీసుకోను. అలాగే ఒక్కొక్కసారి రికార్డెడ్ షో ప్లే అవుతుంది, సో రికార్డెడ్ షో ప్లే చే అయ్యేటప్పుడు కూడా నేను ఎక్కువగా కాల్స్ తీసుకోను. అంటే రికార్డెడ్ అప్పుడు ఇక ఆల్రెడీ ఎప్పుడో రికార్డు వచ్చిన షో మళ్ళీ వస్తుంది అనమాట, ఆ టైంలో చేస్తే కాల్స్ ఎవరు ఉండరు ఇక్కడ ఆఫీస్లో అప్పుడు రికార్డెడ్ షో చేసేటప్పుడు. పిల్లలు రెస్ట్కో లేకుంటే ఎక్కడికో సరదాగా బయటకు వెళ్తారు, రికార్డే కదా 2 hours అని చెప్పేసి మధ్యలో యాడ్స్ వచ్చేస్తారనమాట ఆ విధంగా. సరేనా, రైట్ రైట్ రమణ, థ్యాంక్ యూ. అలాగే మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, హలో, నమస్తే మహేశ్వర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, ఎవరబ్బా?
నా పేరు అనురాధ ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సార్ ఓ అనురాధ ఫ్రమ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్టా మీరు ఫస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నారా రేడియోకి లే సార్ నేను రెగ్యులర్ కాలర్ ని మీ శిశురాలు సార్ ఓహోహోహో మా శిశురాలు కదా ఏ ఏ ఏ ఏమా ఎట్లున్నావు నువ్వు బానే ఉన్నావా ఏంటి గురుగారు ఇలా మర్చిపోతే ఎలా ఒక్కసారి ఫస్ట్ కాల్ చేయలేదని ఇలా మర్చిపోతారని నేను అసలు ఊహించలేదు గురుగారు ఇక్కడ శిశురాలు ఎక్కువైపోయారు అది పరిస్థితి ఎవరు వచ్చారండి ఈరోజు ఎందుకంత బాధ బాధగా చెప్తున్నావు ఓకే శిశురాలు చాలా మంది వచ్చారు ఓకే ఉండాలి 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 సో మరి ఒక క్వశ్చన్ అడిగాను నేను క్వశ్చన్కి ఆన్సర్ ఏమైనా వచ్చిందా నీకు సార్ నేను కొద్ది ఇంతకు ముందు బిజీలో ఉండి నేను ఇప్పుడే ఆన్ చేశాను నా క్వశ్చన్ కూడా ఓకే ఏమవసరం లేదు క్వశ్చన్ అది ఇది మనం ఏం మాట్లాడుకోవద్దు ముందుగా ఈరోజు ఒక మంచి కొన్ని కొటేషన్స్ నువ్వు చెప్పు నేను కూడా చెప్తాను కొన్ని కొటేషన్స్ ఓకే సార్ చెప్తాను కొండ అద్దమందు కొంచెమై ఉండదా అలా అని కొండ గొప్పది కాదనగలమా గజరాజును చూసి గ్రామసింహాలు చెలరేగినంత మాత్రాన గజరాజు విశిష్టత తరిగిపోతుందా ఆలోచించండి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం సామాన్యునిలా ప్రవర్తించటం మీ జీవితానికి గొప్ప శోభనిస్తుంది ఎవరో ఏదో అన్నారని కుంగిపోకండి అలా అనే అవకాశము ఎదుటివారికి ఇవ్వకుండా ఉండేలా ప్రవర్తించండి ఎదిగే కొలది ఒదిగిపోండి తనను తాను తగ్గించుకునేవాడే హెచ్చుగా ఎదుగుతాడు ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి మళ్ళీ చెప్పు ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఎక్కడో తప్పుగా బలుపుతున్నట్టు ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి అంటే కేర్లెస్ గా తీసుకోకండి అని అర్థం అదే ఆ నిర్లక్ష్యం అనేది తప్పుగా ప్రొనౌన్స్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి చెప్పు జీవిత సత్యం అనేది ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి నిర్లక్ష్యం కాదు నిర్లక్ష్యం అయ్యో అనురాధా మళ్ళీ ఒకసారి నిర్లక్ష్యం అనవా సార్ ఏమన్నావు ఒకసారి చెప్పవా ఏమన్నావు చెప్పవా ఎందుకంటే జీవిత లాస్ట్ చెప్పవా అరే టాస్క్ ఏం లేదమ్మా ఒకసారి ఊరికే చెప్పు అదే పర్లేదు ఒక్కసారి చెప్పేం కాదు ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి అరే మళ్ళీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యమను ఏం కాదు అనరా ఏం కాదు అనరాదా నిర్లక్ష్యం అనవా నిర్లక్ష్యం 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 అంటున్నావు నువ్వు నేను నిర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం నీకు దండం ఎనివే ఒక్కొక్కసారి లాకి రాకి చిన్న గమ్మత్తుగా ఉంటుంది అది అందరికీ పాపం అనురాధ అంటే చాలా చిన్నపిల్ల కదా ఆమెకు తెలియదు కొద్ది రోజుల తర్వాత వచ్చేస్తాయి డెఫినెట్గా మీకు ముందుగా సార్ ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్కి నా తరఫున ఎస్పెషల్లీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ అలాగే మహేష్ సార్ కూడా ఎస్పెషల్లీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఏంటి సార్ చెప్పు ఎందుకంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ ఉండడం వల్ల నేను ఒక ఆడిషన్స్ లో సెకండ్ ప్రైజ్ వచ్చింది అందుకని చాలా సంతోషంగా ఉంది మన మేనేజ్మెంట్ వాళ్ళందరికీ విలాస్ సార్ గారికి వెంకటరెడ్డి సార్ గారికి అలాగే మహేష్ సార్ గారికి ఎస్పెషల్లీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఇంత మంచి ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ స్టార్ట్ చేయడం వల్ల
నాకు ఒక ఛాన్స్ దొరికింది ఫిమేల్ సింగర్ గా సెలెక్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ సీరియస్లీ అది మీరు స్టార్ట్ చేయడం వల్ల నాకు ఒక అవకాశం దొరికింది కాబట్టి దాంట్లో సెకండ్ ప్రైజ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది నిన్న ఒక ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యానని వన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్ లో శంకర్ సార్ అనౌన్స్ చేశారు అలాగే శంకర్ సార్ సార్ కి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను వండర్ఫుల్ వండర్ఫుల్ అండి మొత్తానికి సెకండ్ ప్రైజ్ వచ్చిందన్నమాట నీకు అవును సార్ ఏం ప్రైజ్ ఏమి ఇచ్చారు ప్రైజ్ ఇయ్యలే సార్ ఫిమేల్ సింగర్స్ లో సెలెక్షన్ చేసినారు మన అమదుల గారు ఒక సాంగ్ గురించి ఆడిషన్స్ పెట్టారు ఓ మన రేడియోలోనే పెట్టారా మన రేడియోలోనే వన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్ లో ఒక 2 వీక్స్ బ్యాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది అయితే 20 మెంబర్స్ అదే సాంగ్ ని 20 మెంబర్స్ పాడారన్నమాట ఆ 20 మెంబర్స్ లో 2 మెంబర్స్ సెలెక్ట్ అయినాం దాంట్లో నాకు సెకండ్ ప్రైజ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది వెరీ గుడ్ అబ్బా వెరీ గుడ్ ఇంకా మంచిగా ఇంకా మంచిగా పాటలు నేర్చుకోవాలి ఇంకా చక్కగా పాటలు పాడాలి నువ్వు సరేనా ఓకే సార్ వండర్ఫుల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మీరు ఇంత మంచి ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ స్టార్ట్ చేయడం వల్ల మాకు ఒక ఛాన్స్ దొరుకుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే వన్స్ అగైన్ అందరికి మేనేజ్మెంట్ టీమ్ అందరికి అలాగే మన టెక్నీషియన్స్ అందరికి నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను తప్పకుండా రేపు నువ్వు ఆశ్రమం వచ్చేటప్పుడు కొన్ని దానిమ్మ గింజలు తీసుకొని వస్తావా తెస్తాను సార్ తెస్తాను గురుగారు ఎందుకు ఎందుకు ఇది 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 నాకు కావాలి ఎందుకు అని అడిగావు చూడు అగో ఆ క్వశ్చన్ రావాలనే చెప్తున్నాను ఈ దానిమ్మ గింజలు ఏవైతున్నాయో ఇది వ్యాధి నిరోధకత పెంచుతుంది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది గుండె వ్యాధులను నివారిస్తుంది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది కిడ్నీలను శుభ్రపరుస్తుంది అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తుంది రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది అలర్జీలను తగ్గిస్తుంది కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది అన్నమాట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి మరి దానిమ్మ గింజల్ని రేపు తీసుకొస్తావా తప్పకుండా అలాగే మన గురుగారు వచ్చినట్టున్నాడు మాట్లాడేద్దాం మావా నమస్తే మామగారు హలో నమస్తే మహేష్ మామగారు ఎలా ఉన్నారు సార్ హలో సౌదరాజు గారు ఎలా ఉన్నారు నమస్తే నమస్తే మీకు సెకండ్ ప్రైజ్ కాదండి సమానంగా ఇచ్చాము మీరు సెకండ్ ప్రైజ్ అని ఎందుకు చెప్పుకుంటున్నారు అయ్యో ఫస్ట్ ప్రైజా ఇద్దరికి ఒకటే ప్రైజ్ ప్రైజ్ గా పెట్టాం అన్నమాట ఇద్దరికి ఇద్దరికి అంటే ఫస్ట్ ప్రైజ్ అన్నమాట వెరీ గుడ్ వన్స్ అగైన్ అంటే సెకండ్ పర్సన్ అని అని ఉంటారు ఇద్దరికి ఒకటే ప్రైజ్ అన్నాం మేము సెకండ్ ప్లేస్ ఇవ్వలేదు మీకు ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్లేసే ఇచ్చాం అన్నమాట ఇద్దరికి ఒకటే బాంధవి గారు మీరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమదల గారు మీరు మాకు ఫిమేల్ గా అందరికి అంటే ఈ సాంగ్ పాడడానికి మాకు ఛాన్స్ దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను అలాగే మన న్యాయ నిర్ణేతలు మంచిగా మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అసలు చాలా సంతోషంగా ఉంది దాంట్లో నేను సెలెక్ట్ కావడం ఓకే థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమదల గారు వండర్ఫుల్ అండి బాగుంది కంగ్రాచులేషన్స్ అనురాధ థ్యాంక్ యూ అమ్మా బాబాయ్ అలాగే యా అహ్మదుల్లా మామా అలాగే ఇంకెవరు యాడ్ అయినట్టున్నారు హలో ఎవరండి హలో అండి నమస్తే ఎలా ఉన్నారు యా బాగున్నానండి ఎవరు మాట్లాడుతున్నారు నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను ఓకే యుఎస్ నుండి ఏం పేరు మేడం నా పేరు అను అండి ఓకే అను గారు ఇప్పుడే అను రాధ అని ఒక అమ్మాయి పోయింది ఇప్పుడు మళ్ళీ మీరు అను అని వచ్చారు బాగుందండి చక్కగా గుడ్ మార్నింగ్ అండి అను గారు గుడ్ మార్నింగ్ సో మీరు ఎలక్షన్ రిజల్ట్ కోసం అందరూ ఈగర్లీ వెయిటింగ్ కదా అవునండి అంటే మీ యా ఆఫ్ కోర్స్ జనరల్గా ఉంటుందండి క్యూరియాసిటీ ఉంటుంది మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అండి
మన వాళ్ళకంటే పక్క వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది సమ్టైమ్స్. మన దేశంలో ఏం జరుగుతుందో తెలియకుండా పక్క దేశంలో ఏం జరుగుతుందో తెలియని క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అక్కడ చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఎవరు గెలుస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరేమని చెప్పగలరా అనుగారు? ఒక్క నిమిషం మామ, ఒక వన్ మినిట్ మామ, మేడం ఏదో చెప్తున్నారు. చెప్పండి మేడం. ఈ రోజు అంటే మార్నింగ్ వరకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే టోటల్ గా 270 seats విన్ అవ్వాలి ఎవరు గెలవాలన్నా వైట్ హౌస్ లో ఆడి పెట్టాలంటే. అయితే ఎట్ ప్రెసెంట్ వచ్చేసి జో బైడెన్ ఈజ్ హావింగ్ 238 అండ్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ హావింగ్ 230. అయితే ఏంటంటే సమ్ స్టేట్స్ ఆర్ స్టిల్ ఇన్ స్వింగ్ అన్నమాట. అంటే ఇట్స్ వెరీ టఫ్ అనే నైఫ్ ఎడ్జ్ అంటారు చూడండి ఆన్ కార్నర్, అంటే ఇట్స్ లైక్ టగ్ ఆఫ్ వార్ లాగా ఉంది. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనేది మేబీ అంటే ఫ్రైడే వరకు టైం పడుతుంది అంటారు. అంటే ఫ్యూ మెయిల్ బ్యాలెట్స్ ఆర్ ఇన్ పెండింగ్ టు కౌంట్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా అంటే స్పీచ్ ఇచ్చారు కదా, వాళ్ళు ఏమంటారు బై బోత్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ బై టుమారో వరకు వస్తుంది అని చెప్తున్నారు. బట్ పీపుల్ ఆర్ అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేబీ ఫ్రైడే అవుతుందేమో అన్నట్టు అనుకుంటున్నాము. బేసిక్ ఏంటంటే స్వింగ్ స్టేట్స్ అంటే పెండింగ్ లో ఉన్న స్టేట్స్ ఏంటంటే వన్ ఈజ్ అంటే జార్జియా, మిషిగన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కన్సన్, అరిజోనా, ఫ్లారిడా ఇవన్నమాట, లోవా, న్యూ హ్యాంప్షైర్, ఒహయో, టెక్సాస్. వీటిలో ఏంటంటే మెయిన్ కొన్ని స్టేట్స్ ఒకరికి సపోర్ట్ చేస్తారు, ఇంకొకరు ఇంకొకరికి సపోర్ట్ చేస్తారు. కొంచెం పర్సంటేజ్ పెండింగ్ లో ఉంది. అది మెయిల్ బ్యాలెట్ ఏంటంటే బేసిక్గా డెమోక్రాట్స్ కి వస్తాయంట ఎక్కువ ఓట్లు. మేజర్ స్టేట్స్ వచ్చేసి పెన్సిల్వేనియా అండ్ ఫ్లారిడా వచ్చేసి మేజర్ ఓట్స్ ఉంటాయి. అవి వచ్చేసి ట్రంప్ కు వెళ్ళిపోయాయి. అందుకే వి డోంట్ నో రిజల్ట్ వచ్చేదాకా. అంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనుకుంటాను ఇంత టఫ్ గా ఉండింది ఇక్కడ. విచ్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ అంటే మాకు ఎంత ఎంథూసియాస్టిక్ ఉంది అంటే అఫ్ కోర్స్ కొందరు డెఫినెట్ గా ట్రంప్ కి సపోర్ట్ చేస్తారు, కొందరు బైడెన్ కి. బట్ కంట్రీ అంటే హూ విల్ టేక్ కేర్ ఇన్ యునో సేఫ్ సైడ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఎవరు గెలిచినా ఎలా అంటే దే హావ్ టు డూ గుడ్ టు కంట్రీ, రైట్? Yeah, yeah. You're right, madam. But anyway, very good information, madam. Thank you so much. Thanks a lot, madam. Have a nice day. Yeah. Nenu oka joke cheptanandi. Okay? Ante meeru insa cheppin joke kada? So okay. Sorry. Sir, my wife is my strength. All other women are my weakness. So, people will laugh at me, right? Okay. Yeah. Very nice, and very nice joke. Yeah. wife is black, but please make it red. Yeah. Okay. మరి మామ అహ్మదుల్లా మావ. అయ్యో మామ కాన్ఫరెన్స్ కాల్ లో ఉండే కట్ అయిపోయింది అది. హలో అహ్మదుల్లా మావ. ఓకే కాల్ కట్ అయిపోయింది, ఇంకా నా షోకు సమయం కూడా అయిపోయింది. సో మొత్తానికైతే వండర్ఫుల్ ఆన్సర్ చెప్పారు ఈరోజు చాలామంది. వెరీ గుడ్ ఆన్సర్. ఏమండి, మంచు ఎక్కువగా ఎక్కడ పడుతుంది అంటే బార్లో. అవునా, ఏ బార్లోరా? ప్రపంచంలో ఎన్ని బార్లు ఉన్నాయండి? అన్ని బార్లలో గ్లాసులోనే కదా మంచు పడేది. అంతే కదా. సో ఎక్కువగా గ్లాస్లో పడుతుంది మందు గ్లాస్లో మంచు. ఓకే, అండ్ టైం ఎప్పుడూ మారిపోయినటువంటి టైం ఒకటి ఉందండి. ఆ టైం ఏంటో మీకు ఏమైనా తెలుసా? తెలియకుంటే రేపటి తెల్లారుందామా కార్యక్రమంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మళ్ళీ రేపు డెఫినెట్గా ఒక రెండు మూవీ డైలాగ్స్ డెఫినెట్గా మామ మీతో షేర్ చేసుకుంటాడు. ఓకే, అలాగే డెఫినెట్గా రేపు 10 నుండి 15 కొత్త జోక్స్ మీరు వినబోతున్నారు. అలాగే ఇంకా వండర్ఫుల్ స్కిట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి, ఫన్నీ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. మళ్ళీ దీపావళి సందర్భంగా అంబికా దర్బార్ బత్తి కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఏంటి గిఫ్ట్ యాంపర్ ప్రోగ్రామ్స్. సో డెఫినెట్గా రేపు కూడా గిఫ్ట్ యాంపర్ రెడీగా ఉంటుంది. మరి ఎవరెవరు గెలుస్తున్నారు ఏంటో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం రేపు మామా షోలో. ఎవరెవరు గిఫ్ట్ యాంపర్ గెలుచుకుంటున్నారు ఏంటి అనేది రేపు ఎగ్జాక్ట్లీ 6:30 నిమిషాలకు 1000 కళ్ళతో మీ మామ మహేష్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు.